వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమన్నారు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్. నిడదవోల నుంచి పోటీ చేయమని అధిష్టానం కోరడం నిజమేనన్నారు. నిడదవోల నుంచి పోటీ చేసే విషయంపై రేపట్లోగా నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. జనసేనకు రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్పారు దుర్గేష్. తనకే టికెట్ అని ప్రకటించిన తర్వాత ఇప్పుడు టీడీపీకి కేటాయించడం బాధాకరమని అంటున్న కందుల దుర్గేష్తో రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి రూరల్ టికెట్ టీడీపీకి కేటాయించడంతో ఒక్కసారిగా జనసేన పార్టీలో అసంతృప్తి నెలకొన్నది. జనసేన శ్రేణులు అందరూ కూడా ఇక్కడ చేరుకుని కందుల దుర్గేష్కి టికెట్ ఇవ్వాలి, ఈ విషయంలోని అధిష్టానం మరోసారి ఆలోచించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అప్పుడే మన దగ్గర కందుల దుర్గేష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మిమ్మల్ని నిడదోలు వెళ్ళమన్నారు, ఇక్కడ మీరు రాజమండ్రి రూరల్ టికెట్ టీడీపీ కేటాయించారని చెప్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం? నిడదవోలు అనేటువంటిది ఒక ప్రత్యామ్నాయంగా మా పార్టీ నేతలు నాకు చెప్పడం మాత్రం వాస్తవం. అదేవిధంగా రాజమండ్రి రూరల్ సీట్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించాల్సి వస్తుంది. అందువల్ల మీరు నిడదవోలులో పోటీ చేస్తే బాగుంటుంది, అది కూడా మనకు బలమైన నియోజకవర్గం అనేటువంటి ప్రతిపాదన అయితే మాత్రం పార్టీ నా ముందు పెట్టింది. దాని మీద నేను మా కార్యకర్తలతోనూ మా కేడర్తోనూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటా అనేటువంటి మాట చెప్పి రావడం జరిగింది. సరే, ఈరోజు కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చారు, వాళ్ళ అభిప్రాయం ఏం తెలియజేస్తారు? కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అమితమైనటువంటి ప్రేమ ఉంది వారందరికీను పార్టీ పట్ల, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా నా పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉంది. దానివల్ల వాళ్ళు కొంచెం మనసులో బాధ కలిగి ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ ఈ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి జనసేన నియోజకవర్గంగా దీన్ని తయారు చేసి 100% విజయం సాధించడానికి దగ్గరలో ఉన్నప్పుడు ఈ రకమైన మాట రావడం అనేది వారందరికీ కూడా కొంచెం బాధ కలిగించింది. దానివల్ల వాళ్ళు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే వారందరితో నేను కూర్చున్నాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటి, ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, మనకి రేపొద్దున్న లైవ్లో ఉండటానికి లేకపోతే పార్టీ నాయకుడిగా ముందుకు వెళ్ళడానికి మనం చేయాల్సిన పని ఏంటనేది వారికి వివరించడం జరిగింది. వారందరూ కూడా అర్థం చేసుకున్నారు. దీని మీద మరింత విస్తృత స్థాయి సమావేశాన్ని ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ఏర్పాటు చేసుకుని అందరి ఆలోచనల మేరకు క్రోడీకరించి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రెండు రోజుల క్రితమే మీకు అధినాయకుడు మీకు టికెట్ అని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇంతలోనే ఇంత మార్పు చేశారంటే టీడీపీ ఏ రకంగా ఆలోచన? అంటే మీకు ఆ విధంగా చెప్పాల్సి వస్తే మా అధినాయకుడు నాకే టికెట్ అని చెప్పి రాజమండ్రిలోనే ప్రకటించడం అనేది ఆయనకి ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ మనకే ఉండాలనేటువంటి ఆలోచనని చూపిస్తుంది, మనకి అది ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో పొత్తు ధర్మంలో పొత్తులో మాట్లాడుకునేటప్పుడు ఆ పార్టీ కానీ మేము కానీ కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా ఆయన స్పందించి ఉంటారు అనేటువంటి మాటే నేను నమ్ముతున్నాను. ఏదైనప్పటికీ కూడా పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నేతగా నేను ముందుకు వెళ్ళడం మాత్రం సరే. వచ్చే ఎన్నికల్లో దుర్గేష్ పోటీ చేస్తారా? ఖచ్చితంగా పోటీ చేస్తాను. 100% రాజకీయాల్లో ఇంతకాలంగా ఉన్నాను, కష్టకాలంలో కూడా పోటీ చేశాను. 2019 ఎన్నికల్లో నెగ్గము అని తెలిసినటువంటి సందర్భంలో సైతం వ్యయ ప్రయాసాలు కోర్చి నేను పోటీ చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున. సహజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం పోటీలో ఉండాలని, మన పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలని, తద్వారా ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచన ఉండడం అనేది సహజంగా ఉండేటువంటి అంశం. దానికి నేనేం అతీతుడిని కాదు, ఖచ్చితంగా పోటీలో ఉంటాను. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు, మీకు నిడదలతో ఎటువంటి సంబంధం? గతంలో కాంగ్రెస్ పార్టీ తరపునటువంటి పరిచయాలు కానీ అనుబంధం కానీ ఒక రకమైనటువంటి ఎత్తు అయితే, జనసేన పార్టీకి గతంలో నేను ఈ రాజమండ్రి పార్లమెంటుకి ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించాను. అప్పుడు నాకు నిడదవోలులో ఉన్నటువంటి అందరూ కార్యకర్తలు అందరూ నాయకులతోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ మళ్ళీ ఒకసారి కార్యకర్తలు అందరితోటి కూడా సమావేశమయ్యి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పేసి దుర్గేష్ ప్రకటించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ రాజమండ్రి.